తునిపట్టణంలో కంకిపాటి వారి గరువులో జనసేన పార్టీ నేతలు వాడపల్లి రాము, కంకిపాటి లోవరాజు హైమకంఠ హాస్పిటల్స్ డాక్టర్ ప్రసాద్ పర్యవేక్షణలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకులు గడ్డం బుజ్జి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ సందర్శించి పేదలకు ఉపయోగపడే ఎలాంటి మంచి కార్యక్రమాలు జనసేన పార్టీ జన సైనికులు నిర్వహించడం మెచ్చుకోదగ్గ విషయం అని కొనియాడారు. కంటి పరీక్షలు చేసుకున్న వారిలో 21 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని రాము లవరాజు తెలిపారు. రాజుగారు నమస్తే సార్. అందరికీ నమస్తే అండి. ఈరోజు జనసేన పార్టీ తరఫున సేవా కార్యక్రమాల్లో భాగంగా మా జన సైనికులు రాముగారు కానీ, వాడపల్లి రాముగారు కానీ, అలాగే గంగపాటి లావరాజు గారు వీరి ఆధ్వర్యంలో ఈ యొక్క తుని ప్రాంతంలో చక్కటి ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం, దానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఈ సేవల్ని వాడుకోవడం చాలా సంతోషకరం. ఇంత మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్న జన సైనికులకు ఖచ్చితంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే దీనికి సహకరిస్తున్న వైద్య సిబ్బంది హైదరాబాద్ హైమానేత్ర హాస్పిటల్ వారికి, ఆ యాజమాన్యం వారికి, వారి స్టాఫ్కి, అలాగే డాక్టర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగే ప్రజలందరూ కూడా ఒక మంచి సేవా కార్యక్రమానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో కూడా జన సైనికులు ముందుకు వచ్చేయాలని, దీనికి మనస్ఫూర్తిగా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని పలికిన మీ అందరికీ కూడా, నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరిన్ని కార్యక్రమాల్లో మీరు ఏం చేసినా సరే మా వంతు పూర్తిగా సపోర్ట్ మీకు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. హైమకంఠ ఆసుపత్రి వారు సేవలు తుని పాకిరపేట చాలా చాలా సంవత్సరాలుగా ఆయన సేవలు అందిస్తున్నారు. అందులో భాగంగా మా గుంటపల్లిలో కూడా ఫస్ట్ క్యాంప్, వై క్యాంప్ పెట్టారు. స్కూల్ పిల్లలకైతే, వృద్ధులకైతే అందరికీ కూడా తలజోళ్ళు కూడా స్పాన్సర్ చేశారు. ఇలా ఎన్నో సేవలు హైమకంఠ ఆసుపత్రి వారికి. డాక్టర్ గారు నాకు బాగా స్వాగత సమానులు. చాలా సర్వీస్ మూట ఉన్న వ్యక్తి. అలాగే ఈ కంట ఆసుపత్రి ఉచిత సేవలు ప్రజలందరూ, తుని గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓకే సార్. తుని పాయకరాపేటలో ఉన్న ప్రజలందరికీ ముందుగా జన సైనికుల తరఫున నా నమస్కారాలు. అలాగే మా హైమానేత్రాలయం తరఫున మన తుర్లో ఉన్న ఈ కంకిపాటి వారి గురువులో ఉన్న జన సైనికులందరికీ నా కృతజ్ఞతలు. మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేయడం మాకు ఎంతో ఆనందదాయకం. అలాగే ఈ తుని మండలంలో ఉన్న చాలామంది జన సైనికులు ఆల్రెడీ మా హాస్పిటల్ని అప్రూవ్ చేయి ఒక దగ్గర ఒక 25 మంది వరకు ఉచితంగా కంటి ఆపరేషన్, క్యాటరాక్ట్ సర్జరీలు చేయించడం జరిగింది. వాళ్ళందరికీ నాకు ప్రత్యేక అభినందనలు. అలాగే తుని పాకిరపేటలో అందరూ కూడా మా హాస్పిటల్లో, మన వైజాగ్ కాకినాడ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉచిత కంటి ఆపరేషన్లో మన పాకిరపేటలోనే ఇటువంటి ప్రయాణ ఖర్చులు కూడా ఏమీ లేకుండా, ఈ ప్రయాణ బడలిక కూడా లేకుండా మన హాస్పిటల్లోనే ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తున్నాం. ఇది మన తుని పాయకరపేటలో ఉన్న వ్యక్తులే కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వినియోగించుకోవాల్సిన కోరుతున్నాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన జన సైనికులందరికీ, అలాగే మా
గడ్డం బుజ్జి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.